Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ రెండు పార్టీలను నమ్ముకొని రఘురామ్ డీలా నరేంద్ర మోడీ రెండు రోజుల విశాఖపట్నం పర్యటన కొన్ని పార్టీలలో పాటు వ్యక్తుల ఆశలపైన కూడా నీళ్లు చల్లినట్లే ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై ఐక్య పోరాటాలు చేయాలని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు ముందు షాక్ కొట్టింది. మోడీతో జరిగిన పవన్ భేటీ తర్వాత జనసేనాని వైఖరిలో మార్పు వచ్చేసింది. మోడీ పర్యటన దగ్గర నుంచి పవన్ అసలు టీడీపీ ఊసు కూడా ఎత్తటం లేదు. ఎక్కడ పర్యటించినా ఎవరితో మాట్లాడినా జనసేనను అధికారంలోకి తీసుకురావాలని మాత్రమే చెబుతున్నారు. సో రాబోయే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్న టీడీపీ జనసేనకు మోడీ పర్యటన నీళ్లు చల్లేసినట్లయింది. అదే సమయంలో వీళ్లతో కలవాలని అనుకున్న కాంగ్రెస్ వామపక్షాలకు కూడా తీవ్ర నిరాశ ఎదురయ్యింది. సిపిఐ సెక్రటరీ రామకృష్ణ మాటలు, ఆరోపణలు, విమర్శల్లో ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది. మూడు రోజులుగా పవన్ ను సిపిఐ సెక్రటరీ పదే పదే టార్గెట్ చేస్తున్నారు. సరే, పార్టీల సంగతి ఇలా ఉంటే వ్యక్తిగా వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆశలపై కూడా మోడీ నీళ్లు చల్లినట్లే అయ్యింది. జనసేన టీడీపీ పొత్తుంటుందని రఘురామ కూడా బలంగా నమ్మారు. రాబోయే ఎన్నికల్లో జనసేన తరపున నరసాపురం లేదా కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనకున్న పరిచయంతో పాటు ఇటు చంద్రబాబు అటు పవన్తో మాట్లాడుకున్నారని సమాచారం. రెండు పార్టీల మధ్య పొత్తు ప్రకటన ఆలస్యం, వెంటనే రఘురామ జనసేనలో చేరాలని కూడా అనుకున్నట్లు తెలిసింది. అలాంటిది తాజా పరిణామాలతో రఘురామ పూర్తి నిరాశలో కూరుకుపోయారట. ఎందుకంటే జనసేన టీడీపీలు విడివిడిగా పోటీ చేస్తే గెలుపు అవకాశాలు దాదాపు లేవనే అనుకోవాలి. రెండు పార్టీల మధ్య ఓట్లలో చీలిక వస్తే తాము గెలవటం కష్టమని తిరుగుబాటు ఎంపీకి బాగా తెలుసు. ఇప్పుడు ఎంపీగా ఉన్నారు కాబట్టి రఘురామ ఏదో రకంగా నెట్టుకొచ్చేస్తున్నారు. ఒకసారి మాజీ ఎంపీ అయ్యి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అయితే ఇక రఘురామ పరిస్థితి ఏమిటో ఎవరికి వాళ్లే ఊహించుకోవాల్సిందే.